ప్రభు యేసు క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు చూడు పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది మొదటి పట్టణము అపోసుల కార్యములు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదవ వచనం వరకు మరియు ఏడవ అధ్యాయము యాభై వచనము నుండి యాభై వచనం వరకు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదవ వచనం వరకు మరియు ఏడవ అధ్యాయము వచనము నుండి వచనం వరకు దైవానుగ్రహముతో శక్తితో నిండిన వాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనువారి సమాజములో కొందరు కురేనియుల సమాజములో కొందరు అలెగ్జాండ్రియా సమాజములో కొందరు ఆసియాల నుండి వచ్చిన స్టెఫానుతో వాదింప మాటలాడుట మాటలాడు అతడు కనపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరికిరి అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండిన వాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమ దేవుని కుడి ప్రక్కన ఏసు నిలువబడి ఉండుట కనబడెను అప్పుడతడు చూడు పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనిపించుచున్నది మరియు మనుషు కుమారుడు దేవుని కుడి ప్రక్కన ఉన్నాడు అని పలికెను ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకొనిరి అతనిపై విరుచుకొని పడిరి నగరము తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి సాక్షులు తమ వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత ఉంచిరి వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను యేసుప్రభు నా ఆత్మను గైగొనుము అని ప్రార్థించెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నా ఆత్మను స్వామి మీ చేతికి అప్పగించుచున్నాను నా ఆత్మను స్వామి మీ చేతికి అప్పగించుచున్నాను ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు మిమ్ము బంధించి న్యాయస్థానములకు ఈడ్చి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించువారుందురు వారిని మెలుకువతో గమనించయుండు మీరు రాష్ట్ర పాలకుల చంతకును రాజుల చంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట నా ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాటలాడవలియను ఏమి చెప్పవలయెను అని కలత చందకుడు సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును మీరు మాటలాడు మాటలు మీవి కావు మీ తండ్రి ఆత్మయే మీ నోట మాటలాడును సోదరుడు తన సహోదరుని తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు కాని చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక